Excuse me. Hi, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉంటే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్. కచ్చక్. Can I have your photograph? No. At least the eyes? Just the nose? No. Okay, fine. The lips? No. Come on, say something. No. No, no, no. అయినా నా ఫోటో మీకు ఎందుకు? Look, miss. Excuse me. మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనక మోడలింగ్ లైన్ కు వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. Oh, sorry. మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చక్. You know? నిజమనే. రాత్రి 10 గంటలకు నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటనే తలుచుకున్నాను. Oh, really? అది రియల్ లో భ్రమ నాకు తెలియదు గానీ I really touched him. ప్రాక్టికల్ గా నా బయటికి తోస్తాను. I am totally confused. అయ్యో నేను చెప్పి చూడండి అతను వస్తాడే చూడండి కనిపిస్తున్నాడా ఎవరో కనిపించట్లేదే तलचर तलचुना सर निर्मला शांति रीक अंदर जलसी आ विषय कल पावबाजी वेज बर्गर अंदर की अवे पावबाजी वेज बर्गर अंदर की चूँगी जीवित कल मल्ल कल तलचुदान तलचुना इकड़े ना असल तलचुद्धु नैन कल बाय Kachak, can I have your photograph? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. Model ka panchayat na kisse le dene chappar ka? Of course. Mere chappar. Kani model ka kadu. Model ka model ka. Na photo studio le petunta. Please give me a photograph. Sorry once again. Don't try it again. Kachak. Of course I'll try this again. Try and try and try again. Shri Ram 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 Ram. Daddy, Daddy. Face chusi manu em aalochistunna cheptada nani. Ine ine. Excuse me. ఓ బాగున్నారా ఈనా మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చే నష్టం లేదు అరోరోరోరో నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ ఆవిడ అంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడ తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఐ యామ్ రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది వెళ్ళండి అలాగే దమ్మ అమ్మాయి ఎందుకు జనమధ్య నలిగిపోతుంది తమ రండి అది నిజమే మీ డాడీ కోరిక త్వరలో నెరవేరుపోతుంది కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్ అయిన మహాని గుంచుటూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్ ఓం లవ్ లవ్ అయిన మహా లవ్ అయిన మహా ఓం లవ్ అయిన మహా ఓం లవ్ అయిన మహా ఓం లవ్ అయిన
कंगार पड़कम्मा नी काबोये वरुण नेनु कादु शीघ्रमे कल्याण प्राप्ति अस्तु कल्याण गड़ियलु राकेट वेगंतो दूसुकुस्तुन्नायि नुव्वु प्रेमिंचिन वाडु मेघाल्लोंचि आघमेघाल मीद శరవేగంతోటి రాకెట్లా దూసుకొస్తున్నాడు జరదేపు హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏంటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబర్ ఇది మన ఇంటి ఫోన్ నువ్వే చేయి నాన్న అబ్బో పెళ్ళికి వచ్చేసిందే 354-5127 హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావంటయ్యా నువ్వెవరు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా ఏయ్ మెంటల్ గంటల అన్నా అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా లడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా అవును నేనే ఇంతకీ నువ్వెవరు ఏయ్ నేను రా రంగారావుని అదేరా పొట్టి రంగారావుని ఆ గుర్తుకొచ్చానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రేయ్ నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు శుభాశ శీఘ్రం నమస్కారం నమస్కారం ఇదిగో నువ్వు వెళ్ళి ఆ దండలు ఇక్కడ కూర్చో బాగున్నారా ఒరే చంటి ఇట్రా అయ్యా ఇంకా వీళ్ళెవరో తెలుసా మగపిల్లి వారు అబ్బాయి గారి తండ్రి ఆయన స్నేహితుడు వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు ఏ మహోదయం ఎవరు మగపల్లి వారు మరి మీరెవరు ఆడపల్లి వాళ్ళం మరి చేతులు కట్టుకుని నిలబడరా వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా అయ్యా ఓరా తిట్టి తీస్తా సారీ అండి అయ్యో బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యా ఈ అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువా కాదమ్మ అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ అమ్మ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది సార్ కాఫీ సార్ కాఫీయా తీటమ్మంటే కాఫీ తెస్తావరా లే సార్ మీరు కాఫీ తెమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంటరా మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా టీ అయితేమన్నా మేము అలాగైతే చెప్తా పెళ్ళి ఆపు వద్దు సార్ వద్దు మరి మీరు టీ అయితేమన్నా నాకు కాఫీ లేనిపడింది పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయికి పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు పెప్సీ అడిగితే టీ తెస్తావురా మేము అడిగింది పెప్సీ లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయితేమన్నారు పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది నేను పెప్సీ ఏ తీసుకొస్తా తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు నాకు డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా శాంతి ఇంకెవరు పడుకో శాంతి అయ్యో ఏం శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి
అల్లుడగారు ఎర్రతోలి పిల్లతో ఆ ఎకెకలేంటి పక్కపక్కలేంటి అలా రాస్త పుస్తక తిరగడం ఏంటి ఇదెక్కడ చూడమే అని బుక్క నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపిలాగమంది వాళ్ళందర సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెట్టి షెల్టన్ జెఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా అరే వా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి అది నిజమే అనుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి ప్రామిస్ అయ్యో ఇదేం ప్రామిస్ అండి ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్ ఇంకోసారి చేయనా పోండి అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం తడిచిపోతామండి ఐ లవ్ యు